హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈరోజు మనము చల్లచల్లగా తీయ తీయగా ఉండే ఓ రెసిపీ చూద్దాము. అదేనండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఫ్రూట్ సలాడ్. సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పాలు 1/2 లీటర్, షుగర్ 1 కప్పు. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, మీరు మీ చాయిస్తో తీసుకోవచ్చు. ఫైనల్ సీజనింగ్ కోసం 1 స్పూన్ సబ్జా గింజలు సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్లీ పాలు కాచుకోవాలి. పాలు కాస్త మరిగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. మనము 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, సో 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్ వేసి బాగా కలపాలి. చూసారు కదా, ఇలా ఉండలు కట్టకుండా బాగా కలిపి మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి. అడుగంటకుండా పాలు అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయి. ఇలా ఇంకా 5 నిమిషాలు పాలను ఉడికించుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి. ఇప్పుడు మూత పెట్టి 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసిన సలాడ్ని సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. లాక్డౌన్ ఎఫెక్ట్తో నాకు ఫ్రూట్స్ ఏవి దొరకలేదు, సో నేను ఇక్కడ నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో బనానా ముందుగా సోక్ చేసి పెట్టిన సబ్జా గింజలతో సర్వ్ చేశాను. అంతే ఫ్రూట్ సలాడ్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్షయ పాత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.